నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా దామర మండలం సింగరాజుపల్లి శివారులలో గల దళిత భూమిని అగ్రవర్ణాలకు చెందిన వారు సాగు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ దళిత భూముల్లో ఎంఆర్పీఎస్ జెండాలను పాతారు. ఏళ్ల తరబడి తమ భూములను సాగు చేసుకుంటూ దళితులను కాపాడుకుంటే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి భూములను లాక్కుని సాగు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములను లాక్కుంటే ఊరుకునే ప్రసక్తే లేదని దళితులు హెచ్చరించారు. చేసి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా. జై మందకృష్ణ మాదర్, జై పెద్దలకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా అధికారులకే విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారికి, సిపి గారికి, ఏసీపీ గారికి, దామెర ఎంఆర్ఓ గారికి, సింగరాజుపల్లె గ్రామంలో ఉన్న దళిత భూములను, మాదిగొండ భూములను సదాశివుడు అంటే గతంలో వాళ్ళది ఈ ఊరు కాదు, ఈ పల్లె కాదు, వాళ్ళది ఏ ఊరో మల్లారెడ్డిపల్లి నుండి వచ్చిన వలస వచ్చిన వాళ్ళు. ఎప్పుడో రికార్డు పరంగా ఏం జరిగింది అంటే అప్పుడు పటవార దగ్గర నుండి అది అద్దీసుకునేది ఏంటిది, మేము లోన్ తీసుకుంటామని అట్లా తీసుకున్న విషయంలో వాళ్ళు ఆ రికార్డు మీదకి వచ్చి ఈ భూమి మాదే అనేది వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మేము చెప్పేది, విజ్ఞప్తి చేసేది, ఈ నలుగురు అధికారులు దాన్ని శూన్యంగా వివరంగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాదిగలో జరుగుతున్న అన్యాయం మీదనే, దాని మీద మేము తిప్పికొడుతున్నాం. మమ్మల్ని కులం పేరు పెట్టుకుని నేను చూస్తా అంటే, నేను ఒక ఉద్యమకారునిగా ఉండి ఓ మాదిగల అంజలారా, ఓ లంగలు అంజబడుకులారా, మీరు ఎందుకో, మీరు ఇంక ఎన్ని చేయలరా మీరు అనే, అంటే మమ్మల్ని కులం పేరుతో దూషిస్తానంటే ఎంత మేము, అంటే ఒక 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళ క్రితం ఇక్కడి నెత్తవేయబడ్డం అక్కడ ఆ స్థానంకు మళ్ళీ ఇప్పుడు మేము పోతున్నాం. అంతే తప్ప మాకు రక్షణ లేదు, మేము రక్షించే కాడ అసలు లేవు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఆయన ఒక ఉద్యమం పెట్టింది కాబట్టి ఆ ఉద్యమం ఫలితాలతోటి, ఆ చరిత్రతోటి, ఆ నిర్మాణంతో మేము నిజంగా ఈ భూమి మీద మాకు నిలబడే అవకాశం వచ్చింది. అది ఎస్సీ ఎస్టీ అటర్సిటీ కావచ్చు, ఏది కావచ్చు, మాకు ఏది రక్షణ లేదు. కానీ మేము రక్షణ పొందుకుంటా, ఆ ఎస్సీ ఎస్టీ అటర్సిటీ కేసులో మేము రక్షణ పొందుతున్నా. కానీ అగ్రకుల రాజకీయాల అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎందుకంటే ఇక్కడ ఈ వాళ్ళు లేనిపోని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా, మా మీద దాడులు చేసుకుంటా, మమ్మల్ని కులం పేరు పెట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా తిరుగుతాను. దయచేసి మీ ద్వారా మేము పై అధికారులకు విన్నవించుకోవడం ఏమనగా, ఈ భూమి మాది, మాకు ఒకరు కాదు దాదాపు మా గూడెం 100 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఈ విషయాన్ని పై అధికారులు గుర్తించి వెంబడే మాకు పట్టాలు ఇచ్చి మాకు ప్రతి ఒక్కరికి ఆ భూమి మీద హక్కు కల్పించగలరని మేము మీ పరంగా మేము కోరుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. సదాశివుడు గుండా అవుతాం.